బూతులు మంత్రి కొడాలి నాని ఇవాళ ఎందుకో ధాన్యం డబ్బులు 100-200 కోట్లు కట్టలేకపోతున్నావు, చంద్రబాబు నాయుడు గారిని అన్నం బూతులు తిడితే లేకపోతే గుడివాడ దగ్గర పేకాట ఆడించుకుంటే సరిపోతుందా? ఇవాళ చౌక డిపోలు డీలర్లంతా కూడా మేము ఆత్మహత్యలు చేసుకుంటాం, మాకు రావాల్సిన డబ్బులు రాలేదు, మా డబ్బులు మాకు ఇంపమ్మ ఇప్పించమని చౌక డిపోలు డీలర్లు వాళ్ళ కుటుంబాలు వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కడుగుతా ఉంటే ఈ బూతుల మంత్రి కొడాలి నానికి ఆ సమస్యల పట్ల, లేకపోతే ఇవాళ ఒక పట్టిసేమో ఒక పోలవరమో ఈ జిల్లాలో రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి నీకు తెలీదు. నీ చేత అయిందంతా జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగం, ఒక పైచాచిక ఆనందం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, దేవినేని ఉమాని తిట్టాలా, తెలుగుదేశం పార్టీని తిట్టాలా. నీ బతుకు నువ్వు వైస్రాయ్ హోటల్లో మాతో పాటు ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రాజకీయ భిక్ష వల్ల 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీ ఆర్థిక సాయం చేస్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టి 2 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు నెత్తి మీదకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికి చంద్రబాబు నాయుడు గారిని తిడితే సరిపోతుందా? ధాన్యం డబ్బులు ఇప్పించలేవు, ధాన్యం డబ్బులు కట్టలేవు, ఇవాళ నువ్వు మంత్రిగా ఎలగబెట్టేది ఏంటి? ఆటోనగర్లో లారీలు బాడీ బిల్డింగ్ కట్టించుకొని ఇవాళ ఇసుక అక్రమంగా హైదరాబాద్కి 100 లారీలు రోజుకు తరలిస్తూ కోట్ల రూపాయలు పేకాట మీద ఇసుక మీద డబ్బులు సంపాదించుకొని తాడేపల్లి రాజప్రసాదానికి జే ట్యాక్స్ కట్టే నువ్వు మమ్మల్ని తిట్టే నైతిక అర్హత నీకు లేదు. ఇవాళ రైతాంగానికి గురించి కానీ ఎన్టీఆర్ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలుగుదేశం ప్రభుత్వంలో మేము అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నందమూరి తారక రామారావు గారి పేరు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్టీ రామారావు గారి పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టుకొని ఇవాళ రామారావు గారి పేరు రామారావు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే నైతిక అర్హత కొడాలని నీకు లేదు. నిన్న కూడా మాట్లాడుతున్నావు, లారీ డ్రైవర్ని నేను కొండపల్లి క్వారీల దగ్గరికి వచ్చాను, లేకపోతే బస్ క్లీనర్గా గుడివాడలో పనిచేశాం, ఇవన్నీ కాదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఏ లారీ డ్రైవర్ కూడా ఏ బస్ క్లీనర్ కూడా చాలా సంస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చదువు ఉన్నా చదువు లేకపోయినా ఇవాళ రాష్ట్రంలో ఏ లారీ డ్రైవర్ అయినా ఏ బస్ క్లీనర్ అయినా చాలా సంస్కారంగా గ్రామాల్లో మాట్లాడుతున్నారు, జీవనం కొనసాగిస్తున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే లారీలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది, బస్సులు మూలబడిన పరిస్థితి వచ్చింది. ఇవాళ లారీ డ్రైవర్ల కుటుంబాలు కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. నిన్న నువ్వు మాట్లాడుతున్నావు కొండపల్లి వచ్చి, నేను లారీ డ్రైవర్గా వచ్చాను ఈ ప్రాంతానికి, బస్సు క్లీనర్గా గుడివాడలో పనిచేశానని, కానీ ఏ లారీ డ్రైవరు ఏ బస్ క్లీనర్ కూడా నీలాగా నీ అంత సంస్కారహీనంగా నీ అంత దుర్మార్గంగా నీ అంత రాక్షసత్వంగా అన్నం పెట్టిన చెయ్యి తెలుగుదేశం పార్టీ. నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఏ విధంగా సీటు సంపాదించుకున్నావో నువ్వు ఏ విధంగా గెలిచావో అందరికీ తెలుసు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికి నీచంగా దుర్మార్గంగా మమ్మల్ని తిరితే ప్రజలు హర్షించే పరిస్థితులే లేరు. చేతనైతే నీ డిపార్ట్మెంట్ను ఉద్ధరించు, చేతనైతే 4 మంచి పనులు చేయి తప్ప నువ్వు పేకాట ఆడుకోవటానికో పేకాట ఆడిచ్చి రోజుకు 5 లక్షలు 10 లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నారు గుడివాడలో నీ అనుచరులు. సిగ్గుపడాలి. సుందరపల్లి సుందరయ్య గారు పుట్టిన జిల్లా ఇది, మహానుభావుడు చండరాజేశ్వరరావు గారు పుట్టిన జిల్లా ఇది, మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనందరికీ రాజకీయ జీవితం ఇచ్చిన జిల్లా. అటువంటి మహానుభావులు ఉన్న ఈ జిల్లాలో నీలాంటి వాడు ఇవాళ కేబినెట్ మంత్రిగా పేకాటాడిస్తూ ఉన్నావు గుడివాళ్ళలో. ఇవాళ పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేసి హైదరాబాద్కి మెడ్రాస్కి బెంగళూరుకి పంపిస్తా, ఇవాళ నువ్వు మమ్మల్ని తిట్టుతున్నావు అంటే అది నీకే వదిలేస్తున్నాను. నువ్వు తిట్టే తిట్లన్నీ కూడా ఆకాశంలో ఉమ్మేసుకుంటే ఆ ఉమ్ము నీ ముఖం మీదే పడుతుంది కొడాలని. చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీనో నన్నో తిడితే నువ్వేదో పెద్దడు అవుతావు అని అనుకో మాకు. చేతనైతే
పరిపాలన చేయి, చేతనైతే నాలుగు మంచి పనులు చేయటం నేర్చుకో తప్ప ఆ ధాన్యపు డబ్బులు రైతులు 6 నెలలు 7 నెలలు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్తుంటే రైతులు ధాన్యపు డబ్బు ఇప్పించమని అడుగుతున్నారు. నిన్న ఒకడు వచ్చాడు, మన ఆయన పేరేంటి అక్కయ్య, ఏం అక్కయ్య, ఉమాక్కయ్య, ఉమాక్కయ్ వచ్చి ఏయో చెబుతాడు, అసలు సామాన్యం లేని మ్యాటర్. వీడు అసలు అంతరిక్షం నుంచి కిందకు వచ్చినట్టు ఉంటాడు. ఇవి బాస్ ఏమో పైకి వెళ్తానికి రెడీ అయినట్టేమో బాస్ ఉంటే, శిష్యుడేమో పైనుంచి ఇప్పుడే జస్ట్ కిందకు ల్యాండ్ అయినట్టు వీడు గెటప్పులు. అక్కయ్య వచ్చి చెప్పుద్ది ఏమని, కొడాలి నాని బూతుల మంత్రి. అసలు నేను నువ్వు తిట్టాను, నేను బూతులు తిట్టాను నిన్ను, నేను అసలు బూతులు తిడతాను, నువ్వు చంద్రబాబు నాయుడు బతుకుంటారా? లారీ డ్రైవర్ అంటాడు, లారీ క్లీనర్ అంటాడు, బస్సు క్లీనరు. మాకు 40 బస్సులు ఉన్నాయి. గుడివాడలో కొడాలి ఎన్సెన్స్ అంటే మొత్తం సిటీ సర్వీస్ ఉన్నాయే మా నాన్నయ్య, 50 లారీలు ఉన్నాయి. మాకేమీ క్రాంతి కూల్ డ్రింక్ షాప్ లేదే. నీ అయ్యండి మైసూర్ మహారాజా, షోడలు కొట్టేవాడు. క్రాంతి కూల్ డ్రింక్స్ కంజింజర్లు ఎవరిది? దేవినేని ఉమ్మవాళ్ళు నాన్న, దేవినేని చిన్నది కదా, షోడలు చిన్న అనరా మీ నాన్నే కంజింజర్లో. నువ్వేం చేసేవాడు? ఆ షోడకాయలు కడిగేవాడివి. నువ్వేదో మైసూర్ మహారాజులాగా, మేమేదో డ్రైవర్లం క్లీనర్లం, నువ్వేదో పైనుంచి అంతరిక్షంలోంచి ఇప్పుడే దిగినట్టు సొల్లు కబుర్లు ఎందుకు? వసంత నాయ వసంత కృష్ణప్రసాద్ని మొన్న ఓడిచ్చా, వాళ్ళ నాన్న అంత ముందు ఓడిచ్చా అంటూ, వాళ్ళ నాన్న సంగతి నీకెందుకు? మీ నాన్న షోడలు తెచ్చి కంజర్ల థియేటర్ దగ్గర కేపి అరే చిన్న షోడలు పట్టారు రెండంటే తెచ్చిచ్చాడని ఇప్పుడు అని చెప్పాడు ఆయన. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు నువ్వేం చేసావు? నీ బాబు నువ్వు, నీ అయ్యేమో షోడలు కొట్టేవాడు, నువ్వేమో కడిగేవాడివి. రాజకీయాల్లో ఎవరెవరి మీదైనా ఓడిపోతారు. నీ నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరిలు ఎవరి మీద ఓడిపోయాడు? ఇంద్రమారావు పెట్టిన క్యాండిడేట్ మీద ఓడిపోలేదా? ఏ పోటుగాడా చంద్రబాబు నాయుడు? మొన్న మంగళగిరిలో నీ కొడుకు ఓడిపోలేదా? పప్పు ఓడిపోలేదు మంగళగిరిలో సొల్లు కబుర్లు చెప్పి. కాబట్టి ఉమాక్కయ్య ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నువ్వు షోడలు కొట్టేవాడు కొడుకు అని తెలుసు, నువ్వు షోడకాయలు కడుక్కునేవాడు అని తెలుసు, ఈ రాష్ట్రంలో క్రాంతి కూల్ డ్రింక్ షాప్ నీదేనని తెలుసు, మీ అన్నయ్య చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చావని తెలిసి రాష్ట్ర ప్రజలకి నువ్వే ఛాలెంజ్లు చేస్తావు. నువ్వు దీని మీద ఎప్పుడన్నా సమాధానం చెప్పావా? మీ వదిన నువ్వు చంపావా చంపలేదు? ఇంతవరకు ఎప్పుడన్నా నోరు తెరిచి మాట్లాడేవా? నీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవడు? మామను చంపాడు ముఖ్యమంత్రి పదవి కోసం, పిల్లనిచ్చినటువంటి మా పార్టీని లాక్కున్నాడు మా ముఖ్యమంత్రి పదవి కోసం, పార్టీని లాక్కున్నాడు. నువ్వు నీ దగ్గర అన్ను, చంద్రబాబు దగ్గర మిగతా దగ్గర నేర్చుకోవాలా? నాకు రాజకీయ భిక్ష ఎవడు పెట్టాడు? చంద్రబాబు పెట్టా అంట. ఆడే పెద్ద బిచ్చగాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. నాకు రాజకీయ భిక్ష పెట్టేదేంటి చంద్రబాబు? మొన్న కూడా జోలి పట్టుకుని అడుకు తిన్నాడు. చంద్రబాబు నాయుడుకి ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెట్టింది, ఎన్టీఆర్ పెట్టాడు రాజకీయ భిక్ష. నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే, అది ఎన్టీ రామారావు, వాళ్ళ అబ్బాయి హరికృష్ణ, ఎన్టీ రామారావు మనవాడు జూనియర్ ఎన్టీఆర్. నాకు భిక్ష పెట్టింది వాళ్ళు. వీళ్ళ పెద్ద అడుక్కు తినేవాడు, నాకు భిక్ష పెట్టేదండి. చంద్రబాబు నాయుడు ఒక అడుక్కు తినేవాడు, పెద్ద బెగ్గరగాడు. నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు? నాకు హరికృష్ణ గారు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు, నాకు తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాడు, జూనియర్ ఎన్టీఆర్ నాకు సీట్ ఇమ్మని చెప్పి అడిగాడు, వాళ్ళ పార్టీలో సీటు ఇప్పించాడు. అట్లాగే ఎన్టీ రామారావుని బట్టి నేను ఆ పార్టీలోకి వెళ్ళాను. చంద్రబాబు నాయుడు నిన్న, చంద్రబాబు నాయుడు బాబు ఖర్జూర నాయుడు నిన్న, వాళ్ళ తాతని లవంగం నాయుడిని చూసి వెళ్ళాను ఆ పార్టీలోకి. కాబట్టి నువ్వు ఓ బిచ్చగాడివి, నీ నాయకుడు ఓ బిచ్చగాడు. నిన్న కాక మొన్న కూడా జోలి పట్టుకుని అమరావతి రైతులకి రోడ్ల అమ్మడి తిరిగి అడుక్కు తినేటువంటి బ్యాచ్ మీది, మేం కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు సీట్ ఇచ్చాడు, 2 సార్లు శాసనసభ్యుని చేశాడు. వాళ్ళు ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి దయవాలను రాష్ట్ర మంత్రిగా ఉన్నా. నేను ఈ రాష్ట్రంలో నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఎన్టీ రామారావు కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు. నేను వాళ్ళకు రుణపడి ఉంటా కానీ, వాళ్ళ దగ్గర తలకాయ దించుకుని ఉంటా కానీ, చంద్రబాబు దగ్గర, చంద్రబాబు నాయుడు బాబు దగ్గర, నీ దగ్గర, నీ బాబు చిన్ని దగ్గర తలదించుకునేటువంటి ప్రసక్తి ఉండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాడితే బాగుంటుంది అక్కయ్య ఉమా. అదేవిధంగా మొన్న
కృష్ణదాసరావు గారు నందిగామలో వద్దంటి చేసి విగ్రహావిష్కరణ పెట్టాడు మైలవరంలో. వెళ్ళాం అక్కడ చీరల పంపిణీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు వద్దంటికి. ఒక మంచి చీర తీసి ఇది ఉమాకకు పంపించండి చెప్పి అక్కడ వాళ్ళు ఏదో మార్చేసి వేరే చీర పంపించినట్టు ఉన్నాడు. మనాడి కోపం వచ్చింది అక్కయ్యకి. వచ్చి నిన్న మేసాలు తిప్పుతాడు చార్లిన్ చాప్లిస్ లాగా ఓ మేసాలు, లారీ డ్రైవరు లారీ క్లీనరు పద్దాక లారీ డ్రైవరు క్లీనరు ఏ లారీ వాడు ఇబ్రహీం పట్నం దగ్గర గోల్లపూడి దగ్గర ఎక్కిచ్చేసాడు ఇంకేంటి పద్దాక మన్న తీడుతున్నాడని వీడు అప్పడం అయిపోతాడు దాని కింద. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు వస్తాడు కొడల నాన్న ఎక్కిచ్చేసాడు ఈయన అప్పడం చేయిచ్చాడు లారీ ఎక్కిచ్చేసి ఇది దుర్మార్గం ఇది ఆచర్య ఈ చర్య అంటాడు. ఇవన్న నువ్వేమన్నా వెనక్కి వస్తావా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు నీ శవాన్ని వేసుకుని చంద్రబాబు నాలుగు రోజులు నడిపేస్తాడు కార్యక్రమం. కాబట్టి లారీ డ్రైవర్ల గురించి క్లీనర్ల గురించి మాట్లాడేటప్పుడు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎందుకంటే ఒకదానికి మిస్ అయినా ఒకడు ఎవడో ఒకడు నాబోటి వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇదేంటి పద్దాక రోజు మన గురించి మాట్లాడతాడని చెప్పి నిన్ను అప్పడమో తప్పడమో చేసేస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించోమా. ముందు నీ వదిన్ని చంపి మీ అన్న చనిపోతే రాజకీయాల్లోకి వచ్చావని చెప్పి ఆ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. నువ్వు అవునా కాదు ఎందుకు చెప్పు. వీడి దగ్గరికి వెళ్ళినంట సాయంత్రం ప్రైమ్ మినిస్టర్ వీడి దగ్గరికి వెళ్ళి నేను రోజు అంట సాయంత్రం దాకా ఉండి ఈ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళేవాడు అంట. ఈ పొద్దున్నే ఈగలు తోలుకుంటూ ఉండేవాడు ఎవడు ఉండేవాడు కదా ఒకవేళ వెళ్ళినా కూడా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అక్కడ అవినీతి జరిగిపోయింది కొండలు తవ్వేశారు గొట్టలు తవ్వేశారు. ఈ సంవత్సరం మూడు నెలల్లో కేపీ గారు మొత్తం తవ్వేశాడు. కేపీ అన్నయ్యకి ఈ ఉమ అక్కయ్యకి ఎందుకు గొడవ వస్తుందో అర్థం కాదు. అన్నయ్య పచ్చగా ఉంటే నాలుగు సార్లు శాసనసభ్యుడు అయ్యాడు. అన్నయ్య కూడా ఒక నాలుగు సార్లు అవుతాడు కంగారు పడతాయని తర్వాత నువ్వు అవుదు కానీ ఇప్పుడే దించేసి ఈయన ఎట్టో కొట్ట కింద దించేసి ముఖ్యమంత్రి అయిపోవాలి మంత్రి అయిపోవాలి ఈయన ఎమ్మెల్యే అయిపోవాలి కొడుకు దద్దమ్మకు పార్టీ అప్పచెప్పేయాలి ఇటువంటి కార్యక్రమాలతో ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఉమా ఇక్కడ నేనున్నా కేపీ గారు ఉన్నాడు వంశీ ఉన్నా నీకు తరచుగా నీతో మాట్లాడదామని చెప్పి ఫోన్లు చేస్తాను నువ్వు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. నువ్వేమనుంటే మీడియా సమావేశాలు పోకుండా నువ్వు డైరెక్ట్గా మాకు ఫోన్ చేయొచ్చు మేము నీకు ఫోన్ చేసినప్పుడు ఎత్తవచ్చు డైరెక్ట్గా మనం ఎదురుపోదురు మాట్లాడుకుందాం ఎక్కడికన్నా రమ్మంటే మేము వస్తాం లేకపోతే నువ్వు వస్తానంటే చెప్పు మేమే పిలుస్తాం మన నలుగురు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే మంచిది. పద్దాకేళ్ళకి టైం వేస్ట్ జనానికి టైం వేస్ట్ కార్యక్రమాలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాగుడు వాగకుండా నోరుంది కదా అని చెప్పి ప్రవర్తించు. ఇంకొకసారి కనుక ఈ చెవటం ఎందుకులే చేసి చూపిస్తాను సరే.